కామారెడ్డి రెండు గజ్వేల్ ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్లో ఈటెల రాజేందర్ పోటీకి దిగుతున్నారు. ఇటు కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏం జరగబోతోంది అనే ఒక చర్చ, ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కేసీఆర్ పై రేవంత్ పోటీతో అక్కడ తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా, అటు గజ్వేల్లో కేసీఆర్ ను ఓడించడం లక్ష్యం, ఇటు కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించడం లక్ష్యం అంటూ అటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు. హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి ఇటు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా నామినేషన్ వేస్తున్నారు, నామినేషన్ వేయబోతున్నారు. సో కేసీఆర్ను ఓడించాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది. కామారెడ్డిలో బీఆర్ఎస్లో, కామారెడ్డి బీఆర్ఎస్లో ఇప్పటికే వర్గపోరు విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ వర్గపోరు విభేదాలు లేకుండా చేయడానికి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. నిన్న కేటీఆర్ కూడా కామారెడ్డి నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ అసంతృప్త నేతలతోనూ వర్గపోరుతో కొట్టుకుంటున్న నేతలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడారు, సద్దు మణిగేలా చేశారు. అంతేకాదు అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందు ఇటీవలే కాంగ్రెస్లో చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏం జరుగుతుందనే చర్చ మనకి కనిపిస్తుంది. కామారెడ్డి ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. కామారెడ్డిలో ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెసే గెలిచింది, 5 సార్లు టీడీపీ గెలిచింది, 3 సార్లు బీఆర్ఎస్ గెలుపును సొంతం చేసుకుంది. సో కామారెడ్డి వైపు ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తూ ఉంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పోరు ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి గంగారెడ్డితో మాట్లాడదాం. గంగారెడ్డి, రెండు నియోజకవర్గాల వైపు మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది, రెండు నియోజకవర్గాల వైపు మొత్తం అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి కామారెడ్డి, రెండు గజ్వేల్. ఇప్పుడు గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై అందరూ చూస్తున్నారు. మరోవైపు కామారెడ్డి, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓడించడమే లక్ష్యంగా అంటూ రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. రేవంత్ రెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలపై కామారెడ్డిలో ఎటువంటి చర్చ జరుగుతుంది? నిజానికి కామారెడ్డిలో బీఆర్ఎస్లో వర్గపూర్వం కూడా మనకి కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ కూడా వెళ్ళి ఎవరి మధ్య అయితే బీఆర్ఎస్లో విభేదాలు ఉన్నాయో వాళ్ళందరితోనూ మాట్లాడి సద్దు మణిగించే ప్రయత్నం చేశారు. సో అక్కడ పోటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ నడుస్తోంది? ఎన్నికలు జరుగుతున్న వేళ జాతీయ స్థాయిలో రెండు నియోజకవర్గాల చర్చ జరుగుతుంది. ఒకటి కామారెడ్డి, రెండోది గజ్వేల్. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో గజ్వేల్ లో ఏదైతే అక్కడ నుండి కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారో అది అక్కడ గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పైన ఏదైతే బీజేపీకి సంబంధించిన నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న తరుణంలో కామారెడ్డి నుంచి పిసిసి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. కామారెడ్డి, ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని చూసుకుంటే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ కు ఈటైన అభ్యర్థిని నిలపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది. అదే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని బరిలోకి దింపింది. రేవంత్ రెడ్డి బరిలోకి దింపిన నేపథ్యంలో పూర్తిగా రాజకీయాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. కాంగ్రెస్ మాత్రం వ్యూహంగా వెళ్తుంది. కాంగ్రెస్ గట్టి వ్యూహంతో వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు కూడా అందరూ ఆ ప్రాంతంలో ఉండి పోటీ చేస్తూ రేవంత్ రెడ్డి పోటీ చేసిన క్రమంలో వ్యూహంగా వెళ్తున్న క్రమంలో అందరూ కూడా ఏకమై ఆ ప్రాంతంలో ప్రచారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఇటీవల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ, ఆయన భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు రేవంత్ రెడ్డి సమక్షంలో. ఇప్పటికీ ఆ ఒక సామాజిక వర్గానికి చెందిన వైస్ చైర్మన్ రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ కావడం కామారెడ్డి పూర్తి స్థాయిలో బలం కాంగ్రెస్ పార్టీకి చేకూరుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వైస్ చైర్మన్ ఇందూ ప్రియ, వాళ్ళ భర్త చంద్రశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఎంతో వెన్నుదండి, బీఆర్ఎస్ ఎంతో వెన్నుదన్నుగా ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు అండగా నిలిచారు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచేందుకు కూడా వాళ్ళు సాయశక్తుల కృషి చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు రావడంతో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందనే చెప్పవచ్చు. ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు అయితే మాచిరెడ్డికి సంబంధించిన లోయపల్లి మాజీ జడ్పీటీసీ లోయపల్లి నరసింహరావు ఆయన ప్రస్తుత జడ్పీటీసీ మధ్య గొడవ ఉన్న నేపథ్యంలో నిన్న కేసీఆర్ సిరిసిల్లా పర్యటన ముగించుకొని కామారెడ్డిలో వచ్చి వారందరినీ కూడా స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇంట్లో కూర్చోబెట్టి సంతాయించారు. ఆ వర్గపోరుకైతే
తీర మరిగే విధంగా వర్గ పుట్లు సముదాయించి అందరినీ కూడా ఒక ఒక తాటిపై తెచ్చేందుకు కేటీఆర్ అయితే ప్రయత్నం అయితే జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నంలో ఆ భాగంగా అయితే బీఆర్ఎస్ లో వర్గ పౌరు సద్దుమణిగిందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే బీఆర్ఎస్ పార్టీతో సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారు, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇతర గతంలో గజ్వేల్ లో ఏదైతే అభివృద్ధి జరిగిందో కామారెడ్డిలో కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తర్వాత మరింత అభివృద్ధి జరుగుతాయని చెప్పి స్థానిక ప్రజలైతే అనుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన రేవంత్ రెడ్డి డీట్ అయిన వ్యక్తి కావడం ఆ ప్రాంతంలో మరింత బలాబలంగా పోటీలు అయితే పోటా పోటీగా పోటీ అయితే నెలకొని ఉంది. ఒకవైపు గతంలో కామారెడ్డి నుంచి పోటీ చేసిన షబీర్ అలీ ఆ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఆ అదే కోణంలో కూడా ఆ వైపు కూడా మైనార్టీలు కానీ మరో విధంగా కామారెడ్డి ప్రాంతానికి చెందిన షబీర్ అలీ ఆ ప్రాంతానికి చెందిన వాడు కావడం ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వైపు కొంతమంది ఉన్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తరుణంలో ఆ కేసీఆర్ కు ధీటైన వ్యక్తిని నిలపాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ భావించిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని బరిలో దింపడం ఇదంతా కూడా కాంగ్రెస్ వ్యూహంలో భాగంగానే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ని ఓడగొట్టడం అంటే ఆ కేసీఆర్ కు మెజార్టీ తగ్గించడం అనే కోణంలో కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఒకనొక పర్వంలో గాలి అంటే ఎటువైపు వీస్తుంది అనేది చెప్పలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఓటర్ నాడి ఎటుంటుంది, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కొంటే రేవంత్ రెడ్డి చిత్తుగా పోతాడా లేదంటే కాంగ్రెస్ వైపు ఓటర్ నాడి అంటే మాత్రం సీఎం కేసీఆర్ ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా అక్కడ కొత్తగా జాతీయ స్థాయిలో కూడా చర్చ అయితే జరుగుతుంది. ఈ చర్చలో భాగంగానే కామారెడ్డి ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే పూర్తిగా ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరిగితే మాత్రం బీఆర్ఎస్ కు వైపు ఉన్నారని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి కామారెడ్డి వస్తున్న తరుణంలో ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో ప్రజలు దీటైన వ్యక్తి మాటలతో వింటారా లేకపోతే రేవంత్ రెడ్డి వైపు వెళ్తారా అనే కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ గంగారెడ్డి. కామారెడ్డిలో ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో కామారెడ్డి నియోజకవర్గంపై మొత్తం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది, మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్పై కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర పోటీ చేస్తున్నారు, కాంగ్రెస్ నుంచి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు నియోజకవర్గాల్లోనూ ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయంపైనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కామారెడ్డి బీఆర్ఎస్లో వర్గపోరు వివాదాలు కూడా ఉన్నాయి. ఆ వర్గపోరు వివాదాలను సద్దుమణిగించడానికి కేటీఆర్ కూడా ప్రయత్నాలు చేశారు. నిన్న కామారెడ్డి నియోజకవర్గానికి వెళ్ళి కేటీఆర్ అక్కడ నేతలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడారు. కామారెడ్డి ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగింది. 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సార్లు టీడీపీ గెలిచింది, 3 సార్లు బీఆర్ఎస్ అక్కడ గెలుపును సొంతం చేసుకుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు బీఆర్ఎస్ అధినేతపై అక్కడ పోటీ చేస్తూ ఉండటంతో ఫలితం ఏ విధంగా ఉంటుంది, అసలు కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. చూద్దాం ఫలితం ఏ విధంగా ఉంటుందో. తెలంగాణలో ఇప్పుడు ఆ రెండు నియోజకవర్గాల గురించి పెద్ద ఎత్తున ఎక్కువ చర్చ జరుగుతుంది. ఒకటి కామారెడ్డి, రెండు గజ్వేల్. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్పై గజ్వేల్లో ఈటెల రాజేంద్ర పోటీకి దిగుతున్నారు. ఇటు కామారెడ్డిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏం జరగబోతోంది అనే ఒక చర్చ, ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. కేసీఆర్పై రేవంత్ పోటీతో అక్కడ తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ను ఓడించడమే లక్ష్యంగా, అటు గజ్వేల్లో కేసీఆర్ను ఓడించడం లక్ష్యం, ఇటు కామారెడ్డిలో కేసీఆర్ను ఓడించడం లక్ష్యం అంటూ అటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు, హుజూరాబాద్తో పాటు గజ్వేల్ నుంచి. ఇటు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా నామినేషన్ వేస్తున్నారు, నామినేషన్ వేయబోతున్నారు. సో కేసీఆర్ను ఓడించాలి అనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగానే కనిపిస్తుంది. కామారెడ్డిలో బీఆర్ఎస్లో, కామారెడ్డి బీఆర్ఎస్లో ఇప్పటికే వర్గపోరు విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ వర్గపోరు విభేదాలు లేకుండా చేయడానికి కేటీఆర్ కూడా రంగంలోకి దిగారు. నిన్న కేటీఆర్ కూడా కామారెడ్డి నియోజకవర్గానికి వెళ్ళారు. అక్కడ అసంతృప్త నేతలతోనూ వర్గపోరుతో కొట్టుకుంటున్న నేతలందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడారు, సద్దు మణిగేలా చేశారు. అంతేకాదు అక్కడ మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందు
ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కామారెడ్డిలో ఏం జరుగుతుందనే చర్చ మనకి కనిపిస్తుంది. కామారెడ్డి ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట. కామారెడ్డిలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సార్లు టీడీపీ గెలిచింది, 3 సార్లు బీఆర్ఎస్ గెలుపును సొంతం చేసుకుంది. సో కామారెడ్డి వైపు ఇప్పుడు తెలంగాణ మొత్తం చూస్తుంది. కేసీఆర్ రేవంత్ రెడ్డి మధ్య పోరు ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్ వ్యూహం ఏంటి అనే చర్చ జరుగుతుంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పై పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి గంగారెడ్డితో మాట్లాడదాం. గంగారెడ్డి, రెండు నియోజకవర్గాల వైపు మొత్తం తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తుంది, రెండు నియోజకవర్గాల వైపు మొత్తం అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకటి కామారెడ్డి, రెండు గజ్వేల్. ఇప్పుడు గజ్వేల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండటంతో ఆ నియోజకవర్గంపై అందరూ చూస్తున్నారు. మరోవైపు కామారెడ్డి, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ ఓడించడమే లక్ష్యంగా అంటూ రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నామినేషన్ వేయబోతున్నారు. రేవంత్ రెడ్డి రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఈ పరిణామాలపై కామారెడ్డిలో ఎటువంటి చర్చ జరుగుతుంది? నిజానికి కామారెడ్డిలో బీఆర్ఎస్లో వర్గపోరు కూడా మనకి కనిపిస్తుంది. నిన్న కేటీఆర్ కూడా వెళ్ళి ఎవరి మధ్య అయితే బీఆర్ఎస్లో విభేదాలు ఉన్నాయో వాళ్ళందరితోనూ మాట్లాడి సద్దు మణిగించే ప్రయత్నం చేశారు. సో అక్కడ పోటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎటువంటి చర్చ నడుస్తోంది? ఎన్నికలు జరుగుతున్న వేళ జాతీయ స్థాయిలో రెండు నియోజకవర్గాల చర్చ జరుగుతుంది. ఒకటి కామారెడ్డి, రెండవది గజ్వేల్. అయితే కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న తర్వాత గజ్వేల్ లో ఏదైతే అక్కడ నుండి కూడా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నారో అది అక్కడ గజ్వేల్ నుండి సీఎం కేసీఆర్ పైన ఏదైతే బీజేపీకి సంబంధించిన నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పోటీ చేస్తున్న తర్వాత కామారెడ్డి నుంచి పిసిసి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పోటీ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ రెండు నియోజకవర్గాలు కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది. కామారెడ్డి ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గాన్ని చూసుకుంటే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న సమయంలో సీఎం కేసీఆర్ కు హీట్ అయిన అభ్యర్థి